హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఒక మంచి ఫెయిర్నెస్ నైట్ క్రీమ్ని చూపించబోతున్నానండి. ఇది మనము ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే నేను ఈ క్రీమ్ అనేది తయారు చేస్తున్నాను. ఇది చాలా ఎఫెక్టివ్గా, అదేవిధంగా మన స్కిన్లో చేంజ్ అనేది మీరే గమనిస్తారనమాట. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీరు 1 వీక్ కానీ 10 డేస్ కానీ తయారు చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకొని మీరు యూజ్ చేస్తున్నట్లయితే స్కిన్ అనేది చాలా స్మూతీగా, సిల్కీగా, షైనీగా తయారవుతుంది. అదేవిధంగా మన స్కిన్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయన్నమాట. పింపుల్ మార్క్స్ కానీ, ఆ తర్వాత యాంటీ ఏజింగ్గా కూడా ఇది పనిచేస్తుందన్నమాట. ఇది ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్ అండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే నేను తయారు చేస్తున్నాను. చూడండి, మీ స్కిన్లో కూడా మంచిగా చేంజ్ అనేది, స్మూత్గా ఉన్నట్టు మనకి తెలుస్తుందన్నమాట. ఇది చేసుకోవడము చాలా సింపుల్. దీనికి మనకి ముఖ్యంగా తీసుకోవాల్సింది ఓట్స్ అన్నమాట. ఓట్స్ అనేటివి దీంట్లో ముఖ్యంగా మనము యూస్ చేస్తాము. ఈ ఓట్స్ని తీసుకోండి కొన్ని. మీకు నేనైతే ఒక నేను మామూలు శాంపుల్గా నేను ఒక 4 డేస్కి సరిపడా తయారు చేశాను. దీనికి ఏమేం కావాలో చూపిస్తున్నాను చూడండి. ఓట్స్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ ఓట్స్ని తీసుకొని ఒకసారి పైన ఏదైనా డస్ట్ అది ఉంటే పోతుంది, దాన్ని కడిగేసేసుకోండి. ఆ తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ నానపెట్టుకోవాలన్నమాట. ఇలా నానపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, దీని మీద మనకి ఆ ఓట్స్ అనేటివి నాని దీనికి మనకి మిల్క్ లాగా వస్తుందన్నమాట. ఈ మిల్క్తో మనము తయారు చేయబోతున్నాం అనమాట. ఈ ఫస్ట్ దీంట్లో మనకి ఓట్స్ ఉంటాయి కదా, అది కాకుండా దాని పైన ఉండే ఓట్స్ మిల్క్ లాగా మనకి వస్తుంది కదా నానిన తర్వాత, ఆ లిక్విడ్ మాత్రమే తీసుకోవాలన్నమాట. ఓట్స్ అనేవి చాలా బాగా మన స్కిన్కి మంచి ఫెయిర్నెస్ అవ్వడానికి, యాంటీ ఏజింగ్కి, అదేవిధంగా స్కిన్లో అంటే పింపుల్స్ అవన్నీ కూడా మనకి యాక్నీ ప్రాబ్లం కూడా తగ్గుతుందండి. దీంట్లో ఇంకో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఎలోవీరా జెల్ అన్నమాట. ఇది ఎలోవీరా జెల్ కూడా మన స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుందండి, మంచిగా స్మూత్ అవ్వడానికి, ఫెయిర్ అవ్వడానికి, అదేవిధంగా యాంటీ ఏజింగ్గా కూడా మనకి యూజ్ అవుతుంది. ఇది వచ్చి విటమిన్ ఈ క్యాప్సిల్ అన్నమాట. ఇవి తెచ్చిపెట్టుకున్నారంటే మీరు ఇంట్లో మనం ఇలాంటి హోమ్ రెమెడీస్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. చాలా తక్కువ కాస్ట్లో మనకి మెడికల్ షాప్లో, జనరల్ మెడికల్ షాప్లో అవైలబిలిటీగా ఉంటుంది. ఇది తీసుకోండి. నేను ఇక్కడ ఒక 4 డేస్కి సరిపడా చూపిస్తున్నానండి. నేను దానికి తగ్గట్టుగా ఒకటి తీసుకున్నాను. మీరు 1 వీక్ కావాల్సినట్లయితే 2 తీసుకోండి. ఈ విధంగా దాంట్లో ఉండే విటమిన్ ఈలో అది ఉంటుంది కదా లిక్విడ్ అంతా, దాంట్లో వేసేసేయండి. వేసేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. విటమిన్ ఈ కూడా మన స్కిన్కి చాలా మంచిగా స్మూత్గా తయారవడానికి, అదేవిధంగా స్కిన్లో ఉండే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా తగ్గడానికి యూజ్ అవుతుందన్నమాట. స్కిన్ కూడా ఎలాసిటీ అవ్వడానికి యూజ్ అవుతుంది, యాంటీ ఏజింగ్గా యూజ్ అవుతుంది, అదేవిధంగా స్కిన్ మంచి ఫెయిర్గా అవ్వడానికి కూడా యూజ్ అవుతుందన్నమాట. ఈ విధంగా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనకి క్రీమ్ అనేది తయారైపోయింది. ఈ విధంగా మనకి వచ్చేసిన తర్వాత ఏదైనా మంచి గట్టి కంటైనర్లో మూత గట్టిగా ఉండేది పెట్టుకున్నారంటే మీకు 1 వీక్ కానీ 10 డేస్ కానీ సరిపడే తయారు చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అంటే నైట్ టైమ్స్ మనము అప్లై చేసుకోవాలి. ఇది ముఖ్యంగా ఈ విధంగా మనకి స్కిన్కి పెట్టేసేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని మనము మసాజ్ చేస్తున్నట్లుగా అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా మసాజ్ చేసుకుంటున్నట్లుగా అప్లై చేసుకున్న తర్వాతే మన స్కిన్ లోపలికి పోర్స్లోకి వెళ్ళి అబ్జర్బ్ అవుతుందన్నమాట. అప్పుడు స్కిన్ అనేది స్మూత్ అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. బిఫోర్ బెడ్ పడుకునే ముందు మనము ఒక 1/2 అవర్ ముందు అప్లై చేసుకున్నారంటే మన స్కిన్ లోపలికి బాగా ఇంకిపోతుందన్నమాట. ఇంకిపోయి మనము రాత్రంతా మనం పడుకున్న తర్వాత మన స్కిన్లో వెళ్ళి పనిచేయడము స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా మన ఫేస్కి ప్లస్ నెక్కి కూడా అప్లై చేసుకోవాలన్నమాట. ఏదైనా కూడా మనము ఫేస్కే చేసి వదిలే కూడా నెక్కి కూడా యూస్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా మన స్కిన్, నేను చూపిస్తున్నాను మన స్కిన్ జిడ్డుగా కూడా ఉండదండి. మనకి ఫినిషింగ్ కూడా చాలా స్మూత్గా, చాలా మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. మన కొన్ని క్రీమ్స్ ఏంటంటే మనకి జిడ్డు జిడ్డుగా ఉండి కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది, దీంట్లో అది కూడా ఉండదన్నమాట.
मन की विधंगा इला पूसेसुकुन्न तर्वात मनम ओक हाफ एन अवर आगे मनम पड़कोवच्चन्नमाट। మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.